ఈరోజు సుప్రీంకోర్టు లడ్డు వివాదంపై ఇచ్చిన తీర్పుని ఎలా చూస్తారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనం గతంలో మనకి రాజుల కాలం నాటు తప్పు ఏదైనా చేస్తే శిక్షలు ఉండేవి కదా. ఈ శిక్షలు ఒకటి కొరడ కొన్ని రకాలైన నేరాలకి కొన్ని రకాలైనటువంటి శిక్షలు. ఒకటి కొరడా దెబ్బలు కొట్టడం, ఒళ్ళంతా వాచిపోయేలాగా కొరడా దెబ్బలు కొట్టించడం, లేకపోతే ఇన్ని నెలలు జైల్లో పెట్టించడం, లేకపోతే గుర్రాలు పట్టి తొక్కించడం, కాళ్ళు తీసేయటం, చేతులు తీసేయటం, ఇట్లాంటివి శిక్షలు ఉండేవి. ఇవాళ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టింది. వీళ్ళు చేసిన పాపానికి కొరడా దెబ్బలు కొట్టిందని చెప్పి అనుకోవాలి. ఇవాళ బెంచ్ మీద బీఆర్ గవాయ్ అలాగే విశ్వనాథన్ గారు, వీళ్ళిద్దరూ బెంచ్ ఇవాళ నాకు గుర్తున్నంతవరకు వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఊపిరాడుకొని ఇవ్వలేదు. టీటీడీ తరఫున సిద్ధార్థ లోద్రా గారు అటెండ్ అయ్యారు. ఈ రెండింటినీ కూడా అసలు ఊపిరాడనివ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటే దిక్కులు చూడటం తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ లాయర్ గారికి కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అటెండ్ అయిన వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళకు కానీ ఊపిరాడకుండా చేశారు. అసలు వాళ్ళు సంధించినటువంటి ప్రశ్నలు నెగ్గిలో కల్తీ కలిసిందా కలవలేదా, పాయింట్ నెంబర్ వన్. ఒకటి కొడుతుంటే దిక్కులు చూడటం తప్ప ఏం అర్థం కాలేదు వాళ్ళకి. కల్తీ కలిసిందా కలవలేదా, కలవలేకపోతే కలిసిందని చెప్పి స్టేట్మెంటు మీరు ఎలా ఇచ్చారు, పాయింట్ నెంబర్ వన్. రెండోది, లడ్డూలో కల్తీ కలిసిందా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి అన్నారు. మీరు ఏ ల్యాబ్ రిపోర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ లడ్డూలో కల్తీ కలిసిందనే మాట మీరు ఏ రకంగా మాట్లాడారు? మీ దగ్గర ఉన్నటువంటి బీడీడీఐ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీదే ఎందుకని మాట్లాడారు? ఆ రిపోర్ట్ని సెకండ్ ఒపీనియన్కి మీరు ఎందుకని వెళ్ళలేదు? మూడో ప్రశ్న అది. నాలుగో ప్రశ్న, టీటీడీ వాళ్ళు ఓ పక్క నుంచి నాలుగు ట్యాంకర్లు మేము వెనక పంపించేసాం, దీనిలో ఒక్కటి కూడా లడ్డూలో కలవలేదు అని చెప్పి గతంలో మనకి ఈయన సుప్రీంకోర్టు మన డీటీడీ చైర్మన్గా ఎవరు ఈవోగా ఉన్నటువంటి ఆయన చెప్పారు. ఇవాళ సిద్ధార్థ లోద్రా గారు కూడా వాళ్ళ తరఫున అటెండ్ అయిన ఆయన, ఈయన కూడా కలవలేదు, ఇది వెనక పంపించేశాం అని చెప్పినప్పుడు మీరు ఏ హోదాలో కలిసింది అని చెప్పి లడ్డూలో ఫ్యాట్ కలిసింది అని మీరు ఎలా చెప్పారు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉండి ఎలా చెప్పారు? 140 కోట్ల మంది యొక్క హిందువుల మనోభావాలతో ఆడుకోవటానికి మీకు రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనిలో కలిసింది అంటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం మీకు లేదా? టీటీడీ బోర్డు ఒక రకంగా చెబుతుంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఇంకొక ఆధారాన్ని మీరు చూపించి ఏ ఆధారాన్ని బేస్ చేసుకొని మీరు అన్నారు? దీనికి గల కారణం ఏంటి? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మీకు నిబద్ధత అవసరం లేదా? హిందువులు మనోభావాలు ఏ రకంగా రెచ్చగొడతారు మీరు? మీకున్నటువంటి నైతిక ఇదేంటి అని చెప్పి ఒక్కొక్కటి ప్రశ్నలు వర్షం కురిపిస్తుంటే నేల వంకను ఆకాశం వంక చూసుకుంటూ దిక్కులు చూసుకుంటూ చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కలగజేసింది. అందుకే అన్నాను నేను, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొరడా పెట్టి కొట్టినట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడింది అని. అంటే మనం ఇదే మీ ఇంటర్వ్యూలోనే గతంలో నేను చెప్పాను, సుప్రీంకోర్టు మన టీటీడీ వాళ్ళు ఈ లడ్డూ ఇష్యూలో నెయ్యిలో కల్తీ కలిసింది అని అంటే గనక వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, బ్రహ్మదేవుడైనా సరే తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేయండి, లోపల పెట్టేయండి. అస్సలు దానిలో తిరగలేదు. 140 కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవటానికి కానీ, అసలు వీళ్ళ దీనికి సంబంధించిన నమ్మకానికి సంబంధించిన దాంట్లో ఆడుకోవటానికి వీళ్ళకి ఎవడిచ్చాడు అధికారం? తీసుకొచ్చి లోపల పెట్టేయండి. లేని పక్షంలో, కల్తీ కలవని పక్షంలో ఈ శిక్ష ఎవడు అనుభవిస్తాడు అనే ప్రశ్న వేశాను నేను. ఈ శిక్ష ఎవరు అనుభవిస్తారు? చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు, లడ్డూలో కల్తీ కలవలేదు అని చెప్పి ఇవాళ టీటీడీ తరఫున న్యాయవాదులు అక్కడ మీరు అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకి సమర్పించారు. అలాగే సుప్రీంకోర్టు కూడా మిమ్మల్ని పదే పదే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఆక్షేపించింది, కొరడా పెట్టి కొట్టినట్టుగా మాట్లాడింది. కల్తీ కలవలేదు నేతిలో అని చెప్పి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాట్లాడింది. లడ్డూలో కల్తీ కలవలేదు అని ఖచ్చితంగా మాట్లాడింది. మాట్లాడిన దాని మీద
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? 144 కోట్ల మా హిందువుల మనోభావాలతో ఆడుకోవటానికి మీకు రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆధారాలు లేనటువంటి మాటలు మాట్లాడినందుకు గాను మీకు ఈ శిక్షలు ఇవి మీకు పడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అందుకే మిమ్మల్ని నేను క్లియర్గా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 5 నిమిషాలు కూడా మీరు ఈ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేటువంటి హక్కు మీకు లేదని చెప్పి ఇమీడియట్గా రాజీనామా చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సుల్ని జాతీయం చేసేటువంటి అంశం మీద నీలం సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి పక్క తప్పుకున్నారు. ఒక్క నిమిషం కూడా నేను ఉండనన్నాడు, ఆయన పక్క తప్పుకున్నాడు. నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు వైద్య కళాశాలలో విషయం మీద హైకోర్టు ఇచ్చినటువంటి దానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండటానికి అనర్హులు. ఒక్క నిమిషం కూడా మీకు అర్హత లేదు. 100 రోజులు సందర్భంగా పూర్తయిన సందర్భంగా ఏ ఒక్కటి కూడా మీ విజయం కింద చెప్పుకోవటానికి ఒక్క అంశం కూడా మీకు లేనటువంటి సందర్భంలో ఒక పక్క సిక్సర్ ఏంటిది ఏం ప్యాక్ అంటారు ఆరు సూపర్ సిక్స్లు అమలుపరుస్తామని చెప్పారు. సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా హామీలు కూడా నెరవేర్చలేకపోయారు. లాండ్ ఆర్డర్ అతి ఘోరంగా ఫెయిల్ అయింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన వాళ్ళకి ఇవాళ వరకు కూడా ఏమి న్యాయం చేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో కూడా మీరున్నారు. చీటం అనేది దేవుడు పక్కన పెట్టండి. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వేలాది మంది జనాలు ఇసగేస్తే రాలన్నంత మంది జనాలు ఆ రోజు అక్కడ కూర్చొని మాకు తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్టలేదు, ఉన్న బట్టలతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లాగే నడుస్తున్నాం, మాకు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి తప్ప గవర్నమెంట్ పరంగా మాకు ఏమీ అందట్లేదు అని ఆగ్రహావేశాలు వెలుబూస్తూ హాహాకారాలు చేస్తుంటే వీటినన్నిటి నుంచి చెప్పుకోవటానికి మీకు ఒక్క విజయం కూడా లేనటువంటి సందర్భంలో లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి 140 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు. మీకు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదని చెప్పి చెబుతున్నాను. ఈ సందర్భంగా మీరు రాజీనామా చేయాల్సిందే. సుప్రీంకోర్టు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చెంపబెట్టులా భావించండి. మీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టినట్టుగా భావించండి, కొరడాబెట్టి కొట్టినట్టుగా భావించండి. ఏమాత్రం మీ ప్రభుత్వానికి సిగ్గు శరణ లాంటిది ఉన్నా ఒక్క నిమిషం కూడా మీరు ఈ పదవుల్లో కొనసాగటానికి అర్హత లేదు. అయ్యా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ప్రశ్నిస్తున్నా. ప్రక్షాళన చేద్దామని దీక్ష ఏదో చేసుకున్నారు కదా, పాప ప్రక్షాళన చేస్తారా, ఇంకో ప్రక్షాళన చేస్తారా, ఇప్పుడు ఏమి రకమైనటువంటి దీక్ష చేస్తారో చెప్పండి. మీరు చేసినటువంటి పాపం గాను మీరు ఏ రకమైనటువంటి దీక్ష చేసుకొని మీ ప్రక్షాళన చేసుకుంటారో, ఎన్ని గుళ్ళు మీరు మోకాళ్ళ మీద నుంచొని శుభ్రం చేస్తారో మీరు ఇవాళ చేయండి. మీరు ఇలాగే దగ్గుపాటి పురంధేశ్వరరావు గారిని కూడా అడుగుతున్నాను. సో మన టీటీడీలో ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, దుర్మార్గం జరిగిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోశారు. మీకున్నటువంటి అర్హత ఏంటి? మీకున్నటువంటి నైతికత ఏంటి? ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు హిందువులా? మీరు మాట్లాడుతున్నారా టీటీడీ గురించి? మీరు మాట్లాడుతున్నారా లడ్డు దీని గురించి? ఇవాళ మీరేం చేస్తారు? పార్లమెంటు సభ్యులుగా ఉన్న మీరు రాజీనామా చేయరా? మీకు నైతికత అనేది లేదా? మీకు గతంలో మీ గురించే అమ్మా మీ గురించే మాట్లాడుతున్నాను. చెంచురామయ్య గారు మీ మామగారు, ఆయన చేసిన ఘనకార్యం వల్లనే కారంచేడులో దళితులను ఊచకోత కోసి వదిలిపెట్టారు. మీ మామగారే, దానికి మీరు సిగ్గుపడండి, బాధపడండి. అంతే తప్ప మీరు అధికారంలో ఉన్నాం, నేను రాష్ట్ర అధ్యక్షురాలని, ఏది పడితే అది మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా సరే ఆయన కంట కట్టేస్తాను, ఇంకోళ్ళ కంట కట్టేస్తాను అని అంటే మీ కంట కట్టడానికి ఏమి లేవనుకుంటున్నారా? ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకి మీరు సారీ చెబుతారా? మీ ముక్కును తీసుకొచ్చి నేలకు రాస్తారా? చెప్పండి. దీని సందర్భంగా రాజీనామా చేయాలి. మీరు కూడా ఉండటానికి వీల్లేదు ఒక్క నిమిషం కూడా. ఏమాత్రమైనా సరే మీకు ఆలోచన బుద్ధి జ్ఞానాలు లాంటివి ఉంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకోరు. 140 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మీ అందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్న ఇక్కడ?
హిందువులకి మీకు అసలు పౌరుషం లేదా? మీకు ఒక వ్యక్తిగతమైనటువంటి ఇవి లేవా? మన హిందువుల మీద దాడి చేస్తుంటే మీరు ఎందుకని ఊరుకుంటున్నారు? ముస్లింలు అక్కడ అలా చేశారు, క్రిస్టియన్స్ అలా చేశారు, వాళ్ళందరినీ ఉదాహరణలు చెబుతూ హిందువులు తిరగబడమని చెబుతున్నారు మీరు. అదేనా మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరేం చెబుతున్నారు? మీ చేతిలో ఉన్నదేంటి? అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఎందుకని ఎంక్వైరీ చేయట్లేదు? ఎందుకని ఈ కల్తీ కలిసిందా కలవలేదా అన్న దాని మీద ఎందుకని ఎంక్వైరీ జరిపించలేకపోయారు? ఎందుకని విచారణ జరిపించలేకపోయారు? దీని మీద ఎఫ్ఐఆర్ ఎందుకని జరగలేదు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడారు? ఇవన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడింది, మేము మాట్లాడటం కాదు, సుప్రీంకోర్టు అడిగింది ఎంక్వైరీ జరిపించారా జరిపించాలా. సిట్ మీద కూడా అడిగింది, సిట్ ఏం చేస్తుంది విచారణ? ఇదే ప్రశ్న అడిగింది సుప్రీంకోర్టు కూడా. సిట్ ఏం విచారణ చేస్తుంది? ఏ అంశం మీద చేస్తుంది? అసలు కల్తీ కలవలేదని ఓ పక్కన మీరే చెబుతున్నారు, 4 ట్యాంకర్లు వెనక్కి పంపించేశామన్నారు, లడ్డూలో కలవలేదని అన్నారు, ఇంకా సిట్ వచ్చి ఏ రకమైనటువంటి దీని మీద ఎంక్వైరీ చేస్తుందని ఇవాళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ పవన్ కళ్యాణ్ గారు, మీ పాప ప్రక్షాళన కోసం, పరివర్తన కోసం మీరు ఏం దీక్ష చేస్తారు ఈ సందర్భంగా చెప్పండి? అంటే మీకు అవకాశం ఉంది కదా చేతిలో, మీ మాటలు మీ ఫ్యాన్స్ అనేవాళ్ళు వింటారు కదా అని చెప్పి అబద్ధాలు చెప్పి జనాన్ని రెచ్చగొట్టితే ఎక్కడ సుప్రీంకోర్టు నుంచి, న్యాయం నుంచి, ధర్మం నుంచి, చట్టాల నుంచి ఎవడో తప్పించుకోలేడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క లాభాపేక్ష కోసం, ఆయన ఓటు బ్యాంకు కోసం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏదో మాట్లాడితే దాని నుంచి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారు ఈ క్రెడిట్ అంతా ఆయన ఎక్కడ కొట్టేస్తారో, నేను ఎక్కడ నష్టపోతానో అని చెప్పి మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడేసి హిందువుల మనోభావాలు వీళ్ళని ఏదో లాక్కోవాలని చెప్పి మీ ప్రయత్నం మీరు చేశారు. ఈ పాపంలో భాగం మీకు కూడా ఉందని చెప్పి నేను అంటున్నాను. దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు రాజీనామా చేసి తీరాలి, ఒక్క నిమిషం కూడా మీరు అధికారంలో ఉండే అర్హత లేదు, మీరు రాజీనామా చేయండి.